రా కదలిరా రాజమండ్రి తెలుగుదేశం సభలో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సభ పూర్తి కాగానే వేదిక మీదకు చంద్రబాబుని అభినందించడానికి పెద్ద సంఖ్యలో నాయకులు తోచుకుని వచ్చారు. ఒక దశలో అదుపు తప్పి వేదిక మీద ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తోపులాటలో చంద్రబాబు తూలిపడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. తోపులాటకు కారణమైన పార్టీ నేతలపై సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎవరు ఆపర్లేరు. అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మందేని ఇంట్లో పడుకుంటే ఎదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి ఆదాయం నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం తన వయసును కూడా లెక్క పెట్టకుండా రాత్రి బాబులు కష్టపడి దూరదృష్టితో విజయంతో అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి విజయం కోసం చీకల వేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాటని చేస్తూ ఈ రోజు రెండే విషయాలు మీతో మాట్లాడాలి. మాట చెప్పినటువంటి ఇద్దరు నాయకుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకుందాం. పై స్థాయిలో కోరుతా ఉన్నాం మీ నాయకుడు ఏ గొప్ప మనసుతోటైతే తెలుగుదేశం పార్టీతో మైత్రి చేశారో గుర్తించండి. ఇలాంటి ఒక రాజమహేంద్రం వేదిక మీద తెలుగుదేశం జనసేన మన నాయకుల్ని గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేకుండా రాజమండ్రి పార్లమెంట్ లో మనం నిర్ణయం ఇవ్వగలిగితేనే మన నాయకుల పట్ల మనకి నిబద్ధత గౌరవం ఉన్న విషయం మనం గమనించాలి. ఈరోజు కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. అరే బాబు భయపడే ఎన్నో కేసులు పెట్టాడు. ఉదాహరణకి నేనే అరెస్టం చేశాను.